ఎంతసేపు గద్ద ముగ్గు వేసేని ఆ చీముడు ఏంటి నేలకు అంటుకుంటూ ఉంటుంది. నీ టాపిక్ చీముడు ముఖమే చెప్పే. రే నన్ను చీముడు ముగ్గు దాను అంటారా? నీ పర్సనాలిటీ ఎప్పుడు నువ్వు చూసుకున్నావా? ఆ మీసం ఏంది, ఆ గడ్డం ఏంది, ఆ మీసం కట్టి ఒక తోక మల్ల ఇంత తలకే దానికి ఇంత పెద్ద స్పెక్స్. శ్రీముఖక్క ఊపిరి పీల్చుకో, ఈ చీముడు ముక్కుది వచ్చేసింది చూడప్పా రవప్ప. కొన్నిసార్లు ఈ చీముడు ముక్కు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. ఎంతసేపు కరముఖం కరముఖం ఏడుస్తున్నావేంటి? ఎంత మంది ఉన్నారు తెలుసా అలాంటి టాలెంటెడ్ కరముఖాలు? చూస్తావా ఇప్పుడు తెలుసా, కర్రకోతి కర్రకోతి అనడం కాదు, అలా భయపెట్టకు నువ్వు, అలా భయపెట్టకు నువ్వు. నువ్వు ఎందుకు వచ్చినావు చెల్లె? నీ అలా వచ్చేది ఉంటే డైరెక్ట్ వెనకాల నుంచి వచ్చిన నువ్వు. ధనుష్ సే చీమిడి మొక్కందాగా, ఇది కోతుల రాజ్యమే, వీర కోతుల రాజ్యం. ఇదే స్టేజ్ మీద ఎన్నో ఏళ్ళగా కొబ్బరి చిప్ప కోసం ఏడ్చాము, ఆకలిస్తే డైలాగులు చెప్పుకుంటా బతుకం. ఇప్పుడు వీర కోతుల మండ, ఎవడైనా వస్తే మాడి మస్ అయిపోతారు. అయినా రవణ నాకు అర్థం కాదు, మా మామేమో రజనీకాంత్ నలుపు, మా అన్న ధనుష్ నలుపు, ఫ్యాన్ నేను నలుపు, ఎవరనుకుంటున్నావే ధనుష్ ఫ్యాన్. అయ్యో చెల్లెమ్మా నీకు అర్థం కావట్లేదు, బావని అలా ఓడించి 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 అలా నిలబెడతా అన్నమాట. ఆ గెలుపు తీపి వేరేలా ఉంటది, నేను చూసుకుంటా కదా. వద్దొద్దు తీపి ఎక్కువైతే సూర్ దానికి ఇన్సులిన్ కూడా ఇచ్చి బయటకు తీస్తా నేనే. ఇప్పుడు నువ్వే టాపిక్ ఇవ్వాలి మా పాప. వచ్చే బర్రెం కల్లానా, ఆ జుట్టు ఏంది అది, అది ఎట్ట నీ పిచ్చుక గుడి లెక్క. డ్రైనేజ్ పురుగు నీ టాపిక్ చెప్పే. డ్రైనేజ్ పురుగు అంటే పంటల్లో వేసుకోవడానికి ఎరువు కాదు, ఎవడి పడితే వాడు వాడుకోవడానికి, అర్థమైందా? దానికి అందం నువ్వు చెప్పు చెల్లెమ్మా. నువ్వు గెలుపు తీపి చూపిస్తావు నాకు ఈరోజు. చెల్లెమ్మని ఎంకరేజ్ చేయండి, రండి, కమ ఆన్ చెల్లెమ్మ, కమ ఆన్ కమ ఆన్. డ్రైనేజ్ పురుగు అంటే పంట పొలాలు వేసుకోవడానికి ఎరువు కాదు, ఎవడి పట్టే వాడు వాడుకోవడానికి, దానికి అందము దానికి. నాకు గెలుపు తీపెద్దు, చెప్పమ్మా చెప్పమ్మా. దానికి అందము దానికి సైజ్ ఉంది అలా, అప్పుడే జనాలు పేరు పెట్టి పిలుస్తారు. మూసుకొని కూర్చోబ్బే, ఎక్కువ మాట్లాడుతున్నాయి. గెలవాలని ఓడిపోవాలని కూడా అర్థమైతలేదు నాకు. గెలుద్దాం రా, గెలుద్దాము, బేసిగా గెలవాలని ఓడిపోవాలనుకుంటున్నా. బావా ఇంత బాగా డైలాగ్ మీ టీమ్ లో ఇంతవరకు పటాస్ చరిత్రలో చెప్పలేదు. నువ్వు టాపిక్ ఇవ్వాలి, వాడు చెప్పొద్దు, అంతేగా తమ్ముడు. అదే రే అవల మొహం కూడా, ఎప్పుడైనా నీ మొహం అర్థంలో చూసుకున్నావారా? నువ్వు నీ వ్యవహారం ఒకసారి అర్థంలో చూసుకో, తెలుస్తుంది. చిన్న పిల్లల దగ్గర పోకు, భయపడతారు, అర్థమైందా? వీడి దగ్గర అర్థం ఉందా లేదా అడుగుతున్నావు, నీ దగ్గర ఉందా? కనీసం ఉంది, మరి చూసుకో, మరి చూసుకో. నీ టాపిక్ అవలగాడు, ఇప్పుడు దమ్ముంటే చెప్పురా. ఒసే డైలాగ్ చెప్పడానికి నేనే పిచ్చోని అనుకుంటున్నావే శ్రీముఖి? ఇంకో ఛాన్స్ చెప్తా అంట. ఒసే డైలాగ్ చెప్పడానికి నేనే పిచ్చోని అనుకుంటున్నావే శ్రీముఖి? ఎప్పుడు చూడని కళ్ళు నన్ను అవలగాళ్ళ చూస్తున్నాయి. నేనెవర్ని? సముద్ర సా, సముద్ర సా, సముద్ర సా.
ఆడ గెలవట్లే ఇడ గెలవట్లే నేను ఉన్నాను బావా నువ్వు ఇక్కడ గెలుస్తావు ఆ నువ్వు టాపిక్ కి ఒసే ముల్లపంది ముల్లపందిలని నిజ్జుట్టు బుడదల పంది బర్తును నువ్వు బర్తును దాని దీని పెద్ద తేడానే లేదు నీకు అర్థమైనా ఎప్పుడు నీ టాపిక్ ముల్లపంది రే చింపిని జుట్టోరా పంది కది కాలమా కాసి మనం గెలిచినప్పుడు నిన్ను ఒక దేవుని లాగా వాళ్ళు ఎత్తుకొని అట్లా ఊరేగిస్తుంటే నాకు చూడడానికి ఎంత ఆనందంగా ఉందో బావా ఈ ఆనందం ఉట్టి ఇక్కడ నలుగురే కాదు అక్కడ 20 మందిరే కాదు టీవీలో చూస్తున్న కోట్ల ప్రజల ఆనందం బావా డైరెక్టర్ రేపు నీ టాపిక్ ఇది అని శ్రీముఖ్ అక్క నీకో విషయం తెలుసా మొన్న మా హాస్టల్లో 10 నైటిల్ పోయింది ఎవర్ దొంగ తయారు చేసింది రాని చూసే లోపు వారి రూమ్ కి వెళ్ళి చూస్తే 10 నైటిల్ వారి రూమ్ లోనే ఉన్నాయి అర్థమైందా నటిల దొంగ ఇంతవరకు ఎవ్వరికి తెలియదు నీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు అందరు లోకమంతా తెలిసాడు చేస్తాను కదనే అంటే నైటిల్ దేనికోసం చేసాను తెలుసా నీ కోసం నీ చెల్లె కోసం నీ ఫ్రెండ్స్ కోసం నీ ఫ్యామిలీ అందరి కోసం ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో ఈ షోలో మొట్టమొదటిసారిగా నైటిల్ దొంగతనం చేసింది మా తాత ఆ దొంగతనం చేసి అమ్మింది కూడా మా తాత మీరు కొన్న నైటిల కంటే మేము కొట్టుకోవచ్చు నైటిల్ ఎక్కువ మా బావ మన గెలుపులో కూడా సంతోషం నా బావ నా చెల్లె సొంతం అవుతున్నాడు రా ఆయన నవ్వుతున్నప్పటికీ ఆయన గుండెలో ఆయన ఓడిపోతున్న బాధ ఉన్నట్టున్నది ఆ బొంగు నది చూడు ఆయన నా మీద ప్రేమతోటి బొంగులో ప్రేమ ఉన్నది బొంగులో ప్రేమ ఉన్నది బొంగులో ప్రేమ ఏంటండి ఆడపల్లి వారు చెప్పండి నువ్వన్నా చెప్పక నన్ను ప్రేమించమని చూడరా ఎంత అందంగా ఉందిరా గీతా గోవిందం సినిమాలో ఆ పాడ మీద తీసుకొని వస్తున్నాను కూడా శవంలో ఉన్న కళ్ళ మొత్తం ఈవిడ ముఖంలో ఉంది కాదు పురుగు మంది ఎక్కుతుంది ఎందుకు తాగి చచ్చిపోదాం నా తమ్ముడు నేను చంపేసుకుంటానా నా బావ నేను చంపుకుంటానా ఒక్కసారి చేతిలో చేయి పెట్టు తమ్ముడు వద్దాక డ్రైనేజ్ చేయి పెట్టు ఒక్కసారి చేతిలో చేయి పెట్టరా ప్లీజ్ ప్లీజ్ బావ ప్లీజ్ బావ చూడు బావ ఎంత అందంగా ఉందో బావ నాకు ప్రేమ లేదనుకుంటారా ఎప్పుడెప్పుడు ఆ చేతుదా చేతిలో చేయి పెడతావా నువ్వు ట్రాక చేతిలో చేయి పెట్టి హగ్గించమని పోతాను ఇక నువ్వు హగ్గితే భయపడతావు చేదాపు అరే బాగా తీసుకురండి ఫోన్ రా తమ్ముడు లుంగి పెట్టిండే ఎవడన్నా పెళ్ళికి చీరలు పెడితే నీకు లుంగి పెట్టిండ్రేమై
రవి అనబడు నేను. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు నా బావ సద్దాం హుస్సేన్ నా చెల్లెకి ఇచ్చి చేయకపోతే పటాష్ షో వదిలిపోతానని మాటిస్తున్నాను.